బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ లో భీకర ఉగ్రదాడి జరిగినట్లుగా సమాచారం అందుతుంది. గతంలో భీకర దాడిలో 7 మరణించగా ఇప్పుడు మరో 3 మరణించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు కమాండింగ్ ఆఫీసర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మణిపూర్ లో భీకర ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 7 మంది చనిపోయినట్లు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 చనిపోగా అందులో ఒక కమాండింగ్ ఆఫీసర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, ఉగ్రదాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, గత కొద్ది కాలంగా కూడా ఉగ్రదాడులు కొనసాగుతూ వస్తున్నాయి. మణిపూర్ లో కొద్దిసేపు ఉగ్రదాడిలో పోలీసు కమాండర్ సంబంధించి చనిపోవడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఈ రంగంలోకి దిగడం జరిగింది ఆర్మీ సిబ్బంది అంతా కూడా. అయితే ఇది పక్కా స్కెచ్ తోనే జరిగిందన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలా ఈ ఏరియా అంతా కూడా ఫుల్ కూడా కంట్రోల్ జోన్ లో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కూడా ఉగ్రదాడి జరగడంతో మాత్రం ఒక్కసారిగా వీళ్ళందరినీ కూడా షాక్ గురి చేసింది. ఈ అంశం పైన కూడా నిఘా వర్గాలు కూడా దృష్టి సారించాయి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితి కంట్రోల్లో ఉందంటూ కూడా అక్కడ పోలీసు సిబ్బంది చెప్తున్నారు. మాధురి, థ్యాంక్ యూ. రాధిక, గడిచిన 24 గంటల్లో భారత్